సత్తి ఓ మంచి పనోడు. హా, ఈ ఆటకి అసకైపోయాం. అమ్మో బాబు గారు, చాలా టైం అయింది లెగండే. ఎంత టైం అయితే ఏంట్రా గోలా, ఒక రోజు నది నచ్చిన క్షణంలో స్టార్ట్ అవ్వాలరా. నాన్నగారు లేచారండి, నచ్చిన క్షణం. జుట్టు స్ప్రింగిల్ స్ప్రింగిల్ కింద తిప్పి తీసేతనేమో 100 రూపాయలు. అది కర్ల్స్. ఆఖరి గోల్డ్ కట్ చేసిన 10 రూపాయలండి. అది మానిక్యూర్. జీతం అలా తీసుకుంటున్నాను, ఇలా ఇచ్చేస్తున్నాను. ఏమండే, ఈవిడ చేత బ్యూటీ పార్లర్ అన్న పెట్టించండి, లేదా మన ఇంటి బయట బ్యూటీ పార్లర్ అని బోర్డు అయినా పెట్టించండి. ఫేషియల్ వేస్తాను. ఎంత ఇవ్వాలి? 100. ఇంకో 100 ఇస్తా. వాడికి వేసిన తీసాయి, మళ్ళీ వాడికి వేసి. బాబు తినకుండా వచ్చావో చూడు. రే గౌతమ్, ఏమండి సెల్ మర్చిపోయారు? ఏంటండి, ఏం మాట్లాడు, నాతో మాట్లాడడానికి మాటలు అయిపోయా? అంటే నాకన్నా మీకు డబ్బులు ఎక్కువయ్యా? నోరు మీరా సిద్ధ సిద్ధ ఫోన్. హలో అమెరికా, ఫోన్ మాట్లాడుతుంది. ఎలా ఉన్నావు? బాగున్నాను బాగున్నాను. ఎప్పుడు వస్తున్నావు? నువ్వు రావని తెలుసు గానీ వచ్చేటప్పుడు సరుకు తీసుకురా బాబా, ప్లీజ్. సిద్ధ ఫోన్ ఇరా. హలో, ఏమంటున్నాడు వాడు? ఏదో అన్నాడు, నేను విన్నాను. 10,000 శేషుల పడగల మయము, అదివో అల్లరివో శ్రీహరివాసము. అరే, అప్పుడే రెడీ అయిపోయావా? ఇదిగో ఇది పట్టుకో. సూపర్ మా, నేనే చేశాను రా. అది కాదమ్మా, పాట చాలా బాగుంది. తప్పు అమ్మా, చెప్తుంటే పట్టించుకోవేంటి? ఏంట్రా, నీకు నిజంగా మంచి ఫ్యూచర్ ఉందమ్మా, నువ్వు ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అయిపోతావు. నమ్మవా? సరే ఏమిటి చెప్పు. ఒప్పుకో. ఒప్పుకున్నాను, నేను ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అవుతాను, ఓకేనా? అది థ్యాంక్స్. మీరు ఏమంతన్నా వస్తున్నారా లేదా? అలాగే పిల్లలు స్కూల్ కి రెడీ అవుతున్నారు. అవును డాడీ, కార్ స్పీడ్ గా నడపొద్దు. అలాగే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామయ్య గారు. గుడ్ మార్నింగ్ మా. ఎరా గౌతమ్, ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ తాలూకు డేటా ఫైల్ నీకు ఇచ్చాను కదా? అది స్టడీ చేస్తున్నా నాన్న. నేను రాత్రే పూర్తిగా చదివేశాను, ఆ టెండర్స్ అవి కూడా రాసి పెట్టాను, నువ్వు సంతకం చేయించాలి. ఓకే నాన్న. ఒక సెల్ ఫోన్ కార్ కి ఆశపడి లైఫ్ నే తాకట్టు పెట్టేశాడు. సిద్ధు, ఈ రోజు గుర్తుందా? ఎవరిదైనా బర్త్డేనా? ఆఫీస్కి రారా అంటే 6 నెలలు టైం అడిగావు, ఈ రోజుతో నీకు ఇచ్చిన టైం అయిపోయింది. అదే నాన్న, నేను. అరే అదేంట్రా ఇంతింత తింటున్నావు? ఏది పెద్ద ముక్కతి? పెద్ద తీ. ఇప్పుడు ఆ చట్నీ తీసుకో, ఇప్పుడు తిను. అది చెప్పవే, అలా తింటేనే వంటికి పట్టొద్దని. పెద్దయ్యాక ఒపీనియన్ మార్చుకుంటావు లేరా? ఏంటి సిద్ధు, ఆఫీస్కి వస్తున్నట్టే కదా? ఆఫీస్కా? అది నాన్న, క్యాట్ కోర్స్ చేస్తున్నాను, ఇంకా 3 నెలల్లో. ఇరా, 1 సంవత్సరం టైం అడిగావు, ఇచ్చాను. తర్వాత 6 నెలలు అడిగావు, ఇచ్చాను. ఇప్పుడు 3 నెలలు. ఓ పని చే, ఫర్ ఎ చేంజ్ నువ్వే నాకు 7 డేస్ టైం ఇవ్వు, నేను చెప్తాను. ఏంట్రా, ఇప్పుడు మనమే కదా టైం అడిగేది, ఇప్పుడు ఈయన అడుగుతున్నారేంటి? తెలిసింది చెప్పమంటారా, తెలుసుకుని చెప్పమంటారా? తెలిసింది చెప్పు. మీకు పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయారంతే, వెళ్ళా. ఎందుకు నవ్వుతున్నారు? నా ప్రాబ్లం మీకు జోక్ గా ఉందా? రే, మీ నాన్న నీకు అమ్మాయిని చూస్తుంటే అది జోక్ ఏంట్రా? సీరియస్? పిచ్చెక్కిచ్చేస్తున్నాడు. ఎన్ని కళ్ళు కన్నావరా, ఎంచక్క అందులో మరి చేస్తున్నావు కనమా? మన గ్యాంగ్ పొరుగు చేస్తున్నాడు. ఉంటాడు రా, ప్రతి గ్యాంగ్ లో నీలాంటి వాడు ఉంటాడు. నా ప్రాబ్లమ్స్ చెప్తే అర్థం చేసుకోరేంట్రా? ఎవరికి లేవరా ప్రాబ్లమ్స్? ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అంటావు. ఇగో ఆడికి లేవా, ఆడికి లేవా, నాకు లేవా? అగో వెళ్తుందే. అమ్మాయికి లేవా? ఏ, మేము పెళ్లి చేసుకోలేదా? సిద్ధు సిద్ధు, రైట్ సైడ్ నీకు అమ్మాయి లేనేస్తుంది, టక్కుని చూడకు. ఎందుకు నవ్వుతున్నావు? లైన్ వేస్తున్నావా? చల్ చల్. నువ్వు బాగుపడవరా, ఇలాగే కనిపించిన అమ్మాయినలా తిట్టి పంపించేస్తావు. ఏమనంటే ట్రూ లవ్ కావాలంటావు. తీ, మన గ్యాంగ్ పర్వంతది. అరే, నువ్వు మీ నాన్న చూసిన అమ్మాయిని ఓకే చేసుకోరా. గుర్తుపెట్టుకోండి, నా లైఫ్ లో 2 విషయాలు మాత్రం నాకు నచ్చినట్టే జరగాలి. ఒకటి నా కెరియర్, ఆఫీస్కి వెళ్ళి నాన్న చెప్పిన చోట సంతకం పెట్టే పని నేను చేయలేను. 2, పెళ్లి. నాకు నచ్చకుండా ఓ అమ్మాయి నేను లైఫ్ పార్ట్నర్గా ఎప్పుడు అక్సెప్ట్ చేయలేను. గాట్ ఇట్? హలో బ్రదర్, ఎప్పుడు రిలీజ్ అయిందిరా?
అప్పటి నుంచి చెప్తున్నాడు అబ్బా బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ కావాలరా అంటే ఆ మేనేజర్ తెలుసు ఈ మేనేజర్ తెలుసు పిచ్చి ఇస్తానన్న నువ్వుడికి 5 రూపాయలు కదరా 5 లక్షలు నీ అప్పకు టైం పడుతుందిరా అబ్బా సరే టైం పడుతుంది దేనికైనా రే వాడు కనీసం ట్రై చేస్తున్నాడు రా నువ్వేం చేస్తున్నావు అమ్మాయిని పడగొట్టడం పక్కన పెట్టు అట్లీస్ట్ సైట్ కొట్టావా నేను అమ్మాయిని పడగొట్టడానికి ట్రై చేయట్లేదు ప్రేమించడానికి ట్రై చేస్తున్నాను అయినా నాకు మా నాన్న సంగతి బాగా తెలుసు నాకు షూ కొనాలంటేనే 10 షాపులు తిరుగుతారు అలాంటిది నాకు అమ్మాయిని సెలెక్ట్ చేయాలంటే మినిమం 1 ఇయర్ తీసుకుంటారు ఈలోగా నేనే ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను మావా నువ్వు ఆ మాట మీద ఉండు మ్యాటర్ మీన్ సెటిల్ చేస్తావు గల్లీ గల్లీ తిరిగైనా సరే నీకు నచ్చిన అమ్మాయిని సెట్ చేస్తావు రే అమ్మాయిలు రా నేను చెప్పేది నిజమండి మీరు త్వరలోనే ఇండియా రావాల్సి ఉంటుంది నువ్వు ఎన్ని చెప్పినా బావా ఇండియాకి రాడక నోరు మీరా రే అన్నయ్య ఆ రోజు నీకు స్పెషల్ మేకప్ చేస్తాను నాకు 5000 ఇవ్వాలి బావా వస్తే నాకెందుకు మేకప్ అందుకు కాదు నువ్వు వీడియోలో బాగా పడాలి కదా ముందు మీ కంట్లో పడకుండా ఉంటే చాలు అమ్మగారు నాకు మాత్రం జీతం పెంచాలండి యోరా బుజ్జి మేకప్ రేట్ పెంచిందా అదేంటండి కొత్త మెంబర్ వస్తే ఇంట్లో పని పెరుగుద్ది కదా ఈ మధ్య అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు అత్తయ్య అవునవును సూపర్ ఫాస్ట్ మొగుళ్ళనే ఏరా ఓరే అంటున్నారు బయట అమ్మాయిలు చూస్తే దారుణంగా ఉన్నారమ్మా పోన్లేని మొన్న అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చా భుజం మీద చేసి వెనక్కి లాగి రోజు ఇస్తావా లిఫ్ట్ సేమ్ టైం సేమ్ ప్లేస్ ఇక్కడే ఉంటానంది అలాంటి అమ్మాయిల నుంచి కూడా నీకు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేశారంటే మాటలా సెలెక్ట్ చేయడం ఏంటి చూడు కుందనపు బొమ్మలా ఉంది చూడరా చెప్పి వారమే కదమ్మా అయింది వారం కాదురా సంబంధాలు చూడడానికి 6 నెలలు పట్టింది అనుకున్న వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేయడానికి ఈ వారం పట్టింది ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు రేపే పెళ్లి చూపు అది కాదమ్మా ఇప్పుడు ఇప్పుడే పెళ్ళెందుకు పెళ్ళంటే భయపడతాడేంట్రా వీడు క్రేజీ ఫెలో చెప్పండి రా వాడికి మీరు చేసుకోలేదా నేను చేసుకోలేదా మనం హ్యాపీగా లేమా చూడు మంచి సంబంధం వాళ్ళకి మన సంబంధం దొరకడమే అదృష్టంగా ఫీల్ అవుతున్నారు అరే ఒక బిజినెస్ విషయంలో ఒక డిసిజన్ తీసుకోవాలంటే 100 సార్లు ఆలోచిస్తాను వీడి లైఫ్ అంటే 1000 సార్లు ఆలోచించరా ఆలోచిస్తానా లేదా ఆలోచిస్తారా అవును లవ్ గివ్ అని ఏమైనా పడ్డాడా అబ్బాయి అలాంటిదేం లేదు అంకుల్ మరి ఇంకేంట్రా ప్రాబ్లం పోనీ ఏదైనా రీజన్ చెప్పరా నాకు ఎందుకు వద్దంటున్నావు ఫ్రెండ్లీగా ఉంటారా నాతో బీ ఫ్రెండ్లీ విత్ మీ నాగార్జున కమ్ ఇదేం చెప్పండి రా ఏం చెప్పమంటావురా అంకుల్ అరే నీతో మాట్లాడాలరా నువ్వు ఏదో ఇంట్లో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావంట మీ నాన్న బాధపడుతున్నారు నువ్వు తర్వాత కలవన్నాను యా పెద్ద పుడింగ్ లో ముందుకెళ్ళాం మూసుకొని మా తెలీదా ఆయన చెప్తారులే అరే మీరేంటా మా కామ్గా ఉన్నారు నేనే మాట్లాడుతున్నాను మాట్లాడడానికి అవకాశం ఇస్తేగా ఓకే సార్ సరే ఇంకేంటి అంతే కదా రేపు పెళ్లి చూపులకు వెళ్తున్నాం వెళ్తున్నాం కదా వెళ్తున్నాం అంకుల్ ఓకే సీ యూ దేర్ దెన్ అయిపోయాం సిద్ధు అరవింద్ గారు అబ్బాయి ఈ బ్రాండ్ రాలదా మీ అబ్బాయి కాదు మీ అబ్బాయి లాంటి మరొకరిని చూపించండి నా కూతుర్ని ఇచ్చి చేసేస్తాను బ్రాండ్ సార్ అదేంట్రా పెళ్లి చూపులే అన్నారు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అర్థం కాల మ్యాచ్ ఫిక్సింగ్ మనకలాంటి ఫార్మాలిటీస్ లేవు ఇదిగో నా కోడలతో కలిపి నాకు 3 కూతుళ్ళు నువ్వు 4 కూతురు అనుకో కూర్చో సిద్ధం అమ్మాయి ఓకేనా మరీ అంతగా ఆలోచించకు రెండిట్లో ఒకేళ్ళు పట్టుకో షాక్ అయ్యవా ఎవరైనా 2 ఏళ్ళు చూపించి ఒకేళ్ళు పట్టుకోమంటారు ఇది మీ నాన్న స్టైల్ చాయిస్ ఉండదు పట్టుకోవాల్సిందే రే చాయిస్ లేదేం లేదు పాజిటివ్గా ఆలోచించు నాకెందుకో నువ్వు కోరుకున్న అమ్మాయి తానేనేమో అనిపిస్తుంది ఒకసారి తనతో మాట్లాడటానికి ట్రై చేయరా అరవింద్ గారు మనం ఉంటే పాపం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడతారు వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా మా వాడికి అలాంటి ఫార్మాలిటీస్ లేదు వెళ్ళి మాట్లాడు కూర్చోండి పర్వాలేదండి పర్లేదు కూర్చోండి పర్వాలేదండి నా పేరు సిద్ధార్థ్ అందరు సిద్ధు అని నాన్నగారు చెప్పారండి నా క్వాలిఫికేషన్స్ నాన్నగారు చెప్పారండి బీఈ చేశారని నాకు జాబ్ నాన్నగారు చెప్పారండి ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్టు కదండి సరే మీ గురించి నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారండి నేను అడిగింది అది కాదు ఫ్రెండ్స్ ప్రేమ లవ్ అలాంటివి మన ఫ్యామిలీస్కి పడవని చెప్పారండి అది కాదు
నా గురించి ఏదైనా? నాన్నగారు చెప్పారండి మిమ్మల్ని చేసుకోవడం చాలా అదృష్టం అని. ఇంకేం చెప్పారు నాన్నగారు? ఈ సంబంధం ఫిక్స్ అవ్వాలని రోజు పూజలు చేయమన్నారండి. చేయండి. మా సంబంధం కోసం ఆరు నెలలు ఆగినందుకు మేము థ్యాంక్స్ చెప్పాలి. మీరు చాలా తమాషాగా మాట్లాడతారు బావగారు. కుర్రాళ్ళు కూడా మంచి చూశారే. ఏన్నన్నా మాట్లాడావా? ఏమంటారు బావగారు? ఇప్పటిదాకా నా కొడుకుని బెస్ట్ ఇచ్చాను, ఇప్పుడు కూడా అంతే. మీ కూతుర్నిస్తున్నాను. థ్యాంక్ యూ.